హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది, ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం. జన్మాష్టమిని శ్రీకృష్ణుడు జన్మదినంగా జరుపుకుంటారు. హిందూ మతంలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది కృష్ణాష్టమి ఎప్పుడు వచ్చింది, దీని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది? హిందూ మతంలో కృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణ భగవానుని జన్మదినాన్ని కృష్ణ జన్మాష్టమి అంటారు. మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలోని అష్టతిథి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున కృష్ణుడికి బాల రూపాన్ని అంటే లడ్డు గోపాలుడిని పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం ప్రాముఖ్యతను తెలుసుకుందాం. శ్రీకృష్ణ జన్మాష్టమి తేదీ 26/6/2024 రోజు సోమవారం వచ్చింది. శుభముహూర్తం. అష్టమి తిథి ప్రారంభం 26/6/2024 ఉదయం 3:39 వచ్చింది. అష్టమి తిథి ముగింపు 27/2024 మధ్యాహ్నం 2:19 ముగుస్తుంది. రోహిణి నక్షత్రం ప్రారంభం 26/6/2024 మధ్యాహ్నం 3:55 ప్రారంభం. రోహిణి నక్షత్రం 27 మధ్యాహ్నం 3:38 ముగుస్తుంది. చంద్రోదయం 11:41 నిశిత పూజా సమయాలు 27/12:12 AM నుండి 12:51 AM వరకు. వ్యవధి 12:45. పూజా విధానం. ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి ఇంటి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం దీపం వెలిగించాలి. సకల దేవతలకు జలాభిషేకం చేయండి. ఈ రోజున శ్రీకృష్ణుని బాలరూపాన్ని అంటే లడ్డు గోపాలుణ్ణి పూజిస్తారు. బాలగోపాలుడికి జలాభిషేకం చేయాలి. ఈరోజు బాలగోపాలునికి ఊయల్లో కూర్చోబెట్టి ఊపుతారు. మీ కోరిక మేరకు కన్నయ్యకు లడ్డూలు నైవేద్యంగా పెట్టండి. సాత్విక వస్తువులు మాత్రమే సమర్పించాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాత్రి పూజ చాలా ముఖ్యం. ఎందుకంటే శ్రీకృష్ణుడు రాత్రి జన్మించాడు. రాత్రి కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయండి. అలాగే బాలగోపాలుడికి పంచదార మిఠాయి డ్రై ఫ్రూట్స్లను అందించాలి. చివరిగా హారతి ఇవ్వాలి. చిన్ని కృష్ణుడికి ఈరోజు పారిజాత పుష్పాలతో పూజ చేయడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. కృష్ణాష్టమి రోజున ఒక పూట భోజనం చేసి ఇస్క్ ఆలయాలను సందర్శించడం వల్ల కోటి జన్మల పుణ్యం ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి ప్రాముఖ్యత. శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున కృష్ణుణ్ణి ఆచారాల ప్రకారం పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈరోజు పూజ చేయడం వల్ల సంతానం లేని దంపతులకు కూడా సంతానం కలుగుతుంది. కృష్ణుడు రాత్రిపూట జన్మించాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుణ్ణి బాలరూపాన్ని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. కన్నయ్యను ఇంట్లోకి ఆహ్వానిస్తూ చిన్ని చిన్ని పాదముద్రలు ఇంటి ముందర వేస్తారు. తమ పిల్లలకు బాల గోపాలుడిగా
అందంగా ముస్తాబు చేసుకొని మురిసిపోతారు. సంతానం లేమిలో బాధపడుతున్న దంపతులు కృష్ణాష్టమి రోజున సంతాన గోపాల మంత్రంతో పూజ చేయడం వల్ల పిల్లలు కలుగుతారని నమ్ముతారు. అలాగే కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయడం వల్ల వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కన్నయ్యను పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణం చెబుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.